ముస్లిం మైనారిటీలతో పాటు రైతులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు నారా లోకేష్. 4 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ముస్లింలు అనేక ఇబ్బందులు పడుతూ వక్ఫ్ బోర్డ్ స్థలాలను సైతం ఆక్రమించేస్తూ ముస్లింలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న మైనాన్ని ముస్లిం నేతలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తంబళ్ళపల్లి నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపల్లి వద్ద నిర్వహించిన ముస్లింలతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయంగా ఆర్థికంగా ముస్లింలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అలాగే టమాటో రైతులతో సమావేశమైన లోకేష్కు వారు పడుతున్న ఇబ్బందులు, వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అందిన సబ్సిడీలు, గిట్టుబాటు ధర వంటి సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు కల్పించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఇంకొక విషయం పోతే ఇక్కడ కమిషనర్ పేరుతో, చెస్ పేరుతో మార్కెట్ యాడ్ చైర్మన్లు కావచ్చు లేదంటే కంపెనీ వాళ్ళు కావచ్చు దోచుకుంటున్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది సార్. రైతులకు అవసరమైన పరికరాలు, విత్తనాలు, సబ్సిడీలు వంటి వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు అందిస్తామన్నారు లోకేష్. సో నేను మీకు హామీ ఇస్తున్నాను, ముందర మన నియోజకవర్గ స్థాయిలో పనులని ప్రారంభించుకుని మండలాలు గ్రామాలకి వచ్చే 5 సంవత్సరాల్లో పనులు మనం పూర్తి చేస్తాం. రైతులు వైసీపీ ప్రభుత్వంలో పలు రకాల ఇబ్బందులకు గురవుతూ వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆదుకోవాలని కోరారు.